ఓం నమః శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిని నమః. ఈ సమయం ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ కార్తీక మాసంలో కూడా శైవక్షేత్రాల్లో చాలా విశేషంగా ఉంటుంది. ప్రతి భక్తుడు కూడా ప్రాతకాలము నుండే నిద్రలేచి స్నానాది కాలకృత్యములు కూడా నిర్వర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించి స్వామివారు దర్శించినట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కానీ బిల్వ చెట్టు కింద కానీ శివాలయాల్లో కూడా దీపారాధన చేయడం వల్ల చాలా విశేషమైనది. ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ కుటుంబం జ్యోతి ఎలా ప్రజ్వలిస్తుందో అలా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఆ కుటుంబం కూడా అలా దినదినాభివృద్ధిలోకి వస్తుంది. ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కావున భక్తులందరూ కూడా తెల్లవారుజాము లేచి స్నానాది కాలకృత్యం నిర్వర్తించుకొని శివాలయానికి వచ్చి దీపారాధన చేయడం వల్ల చాలా విశేషమైనది. ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే ఉపవాసం ఉండి సాయంకాల సమయం కానీ ఉదయం ప్రదోషకాల సమయం ముందు కానీ తెల్లవారుతో కానీ శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఈ కార్తీక మాసం యొక్క పూర్ణ ఫలితం కూడా తప్పకుండా లభిస్తుంది.